అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలండి మాఘశుద్ధ సప్తమి నాడు అదితి కశ్యపులకు జన్మించిన సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మగా మధ్యాహ్నం శివుడిగా సాయంత్రం విష్ణు స్వరూపంగా భాసిస్తాడు ఈ పర్వదినాన్ని సూర్య సూర్యజయంతి రథసప్తమి సౌర సప్తమి భాస్కర సప్తమి మహాసప్తమి పేర్లతో పిలుస్తారు సౌరమానం ప్రకారం వచ్చే పండుగల్లో ఇది చాలా ప్రధానమైంది సూర్యుడు అంటే ప్రేరేపించేవాడు అని అర్థం ఆయన కర్మసాక్షి మనం చర్మ చక్షువులతో ఆయన ప్రచండ తాపాన్ని చూడలేం ఆయన రథానికి ఏడు అశ్వాలు ఏడు రంగులకు అవి ప్రతీకలంటారు సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు సూర్యుడే ఆధారం స్వయం ప్రకాశ శక్తి లేని చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు మొదలైనవన్నీ సూర్యకాంతి వల్లనే ప్రకాశిస్తాయని కృష్ణ యజుర్వేదంలోని అరణ్యకాలు చెబుతున్నాయి సకల ప్రాణకోటి సృష్టి స్థితి లయలకు మూలకారకుడు సూర్యదేవుడేనని సూర్యోపనిషత్ చెబుతోంది రథసప్తమి నాడే మన్వంతరం ఆరంభమైనట్లు శాస్త్ర కథనం సూర్యుడు కాలాత్మ అని ఋగ్వేదం విశ్లేషించింది సూర్యరథానికి చెందిన ఏకచక్రానికి భూత భవిష్యత్ వర్తమానాలు మూడు నాభులు ఆదిత్యుడు భాస్కరుడు రవి సహస్రకిరణుడు మిత్రుడు ప్రభాకరుడు ఇలా ఎన్నో నామాలతో సూర్యనారాయణ మూర్తిని కీర్తిస్తారు జగతికి చైతన్యాన్ని కలిగించేవాడు సకల వ్యాధుల్ని పోగొట్టి జీవకోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే సప్తాశ్వరుడిని నమస్కారాలతో ఆరాధిస్తారు ఆదిత్య హృదయం పఠిస్తారు త్రికాల సంధ్యావందనం చేస్తారు సముద్ర స్నానం చేసి అర్ఘ్యప్రధానం ఆచరించే ఆనవాయితీ ఉంది సూర్యుడికి అభిముఖంగా నీరెండలో నిలుచోవడం ఆరోగ్యదాయకమన్న సత్యాన్ని విజ్ఞాన శాస్త్రం కూడా సమర్థిస్తోంది ఉత్తరాయణం మకర సంక్రాంతి నాడే వచ్చిన ఉత్తర దిశకు సూర్యుడి ప్రయాణం రథసప్తమి నాడే ప్రారంభమవుతుందంటారు వందకు పైగా సూర్య సూక్తాలు ఋగ్వేదంలో ఉన్నాయి భానుడి పర్వతం చుట్టూ తిరుగుతూ ఆంజనేయుడికి వేద శాస్త్ర వ్యాకరణాదులు బోధించినట్లు పురాణ కథనం ఉంది వనవాసంలో ధర్మరాజుకు ఆయన అక్షయ పాత్రనిచ్చి ఆదరించాడు సూర్యుడి రథం పేరు చిత్రరథం కాబట్టి ఆయన్ని చిత్రరథుడు అని పిలుస్తారు సూర్యదేవుని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సంజ్ఞ ఛాయ సూర్యుడి పత్నులు యముడు వైవస్వతుడు సావర్ని శని ఇతని పుత్రులు యమున తపతి ఆయన పుత్రికలు అమర కోసంలో ఆయనకు యాభై రెండు పేర్లున్నా ఆయన అనంత కర్ణ జననం సూర్యుడి వరప్రభావమే రజసప్తమి నాడు సప్తమి వ్రతం ఆచరిస్తారు కొత్త బియ్యం ఆవు పాలతో పాయసం చేసి చిక్కుడు ఆకుల్లో పెట్టి అష్టోత్తర నామాలతో అర్చించి నివేదన చేసి శాస్త్రోక్తకంగా వ్రతం చేస్తారు రథసప్తమి నాటి ప్రాతకాలాన రేగుపళ్ళు జిల్లేడు ఆకులు నెత్తిమీద పెట్టుకొని స్నానం చేస్తారు ఆరోగ్య రక్షణకు ఇది సంకేతం సూర్య తేజస్సును భరించలేని దేవతల బాధను గమనించిన శిల్పి విశ్వకర్మ సూర్య తాపాన్ని చిత్రిక పట్టగా ఏర్పడిన రజనుతో ఒక చక్రాన్ని రూపొందించి విష్ణుమూర్తికి ఇచ్చాడట సత్రాజిత్తు సూర్యోపాసన చేసి సమంతకమణిని పొందినట్లు పురాణ కథనం నమస్కార ప్రియుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్యారాధన ద్వారా సాంబుడు కుష్టు వ్యాధి నుంచి కూడా విముక్తుడైనాడు సకల పాపాలు ఆపదలు అనారోగ్యం నుంచి కాపాడే ఆదిత్యుడి ఆరాధన నరజాతికి తరుణోపాయం అందుకే మార్తాండు లేకుండా మనుగడే లేదు అందుకే ఈ సూర్యుడు సర్వదేవాత్మకుడు దేవాసుర గణాలకు సకల లోకాలకు రక్షకుడు అంటుంది ఆదిత్య హృదయ స్తోత్రం సూర్యుడు సాధకుడిగా సకల జగత్తుకు స్ఫూర్తిదాత ఒక్క చక్రరథం కాళ్ళు లేని సారధి జర్రున జారిపోయే పాములు పగ్గాలు ఎటు తోస్తే అటు పోయే ఏడేడు గుర్రాలు ఏ మాత్రం పట్టు చిక్కని ఆకాశ మార్గంలో మెరుగని ప్రయాణం అయినా ఆయన ప్రయాణంలో అరక్షణం తేడా ఎప్పుడూ ఎవరు చూడలేదు సూర్యుడు స్ఫూర్తిదాతే కాదు శక్తి ప్రధాత రామాయణం చూస్తారా సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సమరాంగణంలో అలసినప్పుడు అగస్త్య ప్రేరణతో ఆదిత్య హృదయం పఠించి అఖండ విజయం సాధించాడు భారతం వింటారా ధర్మరాజు సూర్యోపాసన ఉపాయంతో అక్షయపాత్రను వరంగా పొంది అరణ్యవాసంలో కూడా ఏలోటూ లేని అతిథి సత్కారాలు జరపగలిగాడు భాగవతంలో మాత్రం దశమ స్కందంలో సూర్యోపాసన ద్వారా ప్రతిదినము ఎనిమిది బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని సాత్రాజిత్తు ప్రాప్తం చేసుకున్నాడు కదా అది పురాణ ఇతిహాసాల కాలం ఇప్పుడున్నది కరోనా కాలం బారువుల కొద్ది బంగారం కన్నా అవసరమైనంత ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అర్థం చేసుకున్న కాలం వివిధ దేవతలు వివిధ విధాల సంపదలను ఇస్తారు ఆరోగ్యం కావాలంటే అడగవలసింది భాస్కరుడిని అని ఆర్యోక్తి గత సంవత్సర కాలంలో గణనీయంగా మందగించిన ఆ ఆరోగ్య భాగ్యాన్ని ఈ భూగృహవాసులందరికీ మళ్ళీ అవసరమైన మోతాదులో అందించమని రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదిత్య భగవానుడిని అందరము వేడుకొందాం అదండి ఈ రథసప్తమి రోజు అందరూ కూడా ఆ పని చేద్దాం మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగించమని ఆ సూర్యదేవుడిని వేడుకుందాం ఇక ఉంటాను ఓకే ఫ్రెండ్స్